ప్రపంచ ప్రజల ఆదరమాలను చొరగొన్నటువంటి గొప్ప నాయకుడు ఈ దేశం అభివృద్ధి చెందాలని ఈ దేశంలో బడుగు బలైన వర్గాలకు మేలు జరగాలని అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి ఒక సమర్థవంతమైనటువంటి నాయకుడు మచ్చలేనటువంటి నాయకుడు గౌరవనీయులు నరేంద్ర మోడీ గారికి నేను తెలంగాణ ప్రజానీకం తరఫున హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతూ ఉన్నాను అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసాయి సౌందరరాజన్ గారికి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరి ప్రజల పక్షాన నిలబడి ఈరోజు ప్రజల కోసం ఈరోజు అనేక రకాలుగా తహతలాడుతున్నటువంటి ఆడుతున్నటువంటి మన యొక్క తమిళిసాయి సౌందరరాజన్ గారికి నేను ఈరోజు మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతా ఉన్నాను అదేవిధంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో జాతీయ రహదారుల అభివృద్ధి కోసం విశేషంగా కృషి చేస్తున్నటువంటి గౌరవనీయులు కేంద్ర రోడ్లు భవనాల శాఖ మంత్రులైనటువంటి నితిన్ గడ్కర్ గారిని మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతా ఉన్నాను గౌరవ పార్లమెంట్ సభ్యులు మిత్రులు బండి సంజయ్ కుమార్ గారికి కూడా స్వాగతం పలుకుతా ఉన్నాను ఈరోజు మనకందరికీ తెలుసు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ యొక్క జాతీయ రహదారుల అభివృద్ధి విషయంలో కానీ రైల్వేల అభివృద్ధి విషయంలో కానీ మౌలిక వసతుల కల్పనలో కానీ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని మరి బీజేపీ ప్రభుత్వము శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏ రకంగా అంకిత భావంతో పనిచేస్తుందో మనం చూస్తూ ఉన్నాం స్వాతంత్రం వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యేంత వరకు కూడా మన తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఐదు వందల కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉండేది కానీ ఈరోజు గత ఎనిమిదిన్నర సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తొమ్మిది సంవత్సరాల్లో మరో రెండు వేల ఐదు వందల మంది నూతన రహదారులను మరి నరేంద్ర మోడీ గారు తెలంగాణ ప్రజలకు ఇవ్వడం జరిగింది తెలంగాణమే జో థర్టీ త్రీ డిస్ట్రిక్ట్స్ అయి అభి అభి నీస్ట్రిక్ట్ థర్టీ త్రీ బనాయా పూరా ఉ థర్టీ త్రీ మే థర్టీ టూ కా నేషనల్ హైవేస్ భారత్ సర్కార్ కనెక్టివిటీ పూరా కంప్లీట్ క్యాక పెద్ద పెళ్లి చూడకరు నౌ సార్మే ఏక్ లాక్ దశ హార్ జాదా కరోడు రూపాయి నేషనల్ హైవేస్ కేర్ భారత సర్కార్ ఆదర్ణ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వమే తెలంగాణ వికాస్కి కే తెలంగాణకి నేషనల్ హైవేస్కి ఖర్చుకి ఈ రకంగా మరి భారత ప్రభుత్వం అనేక రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఈరోజు ఈ యొక్క రైల్వేల గురించి కూడా మనం చెప్పుకోవాలి ఈ యొక్క రైల్వేల అభివృద్ధి అనేక రకాలుగా మరి ఈరోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషను గత నెలలోనే ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి ఏడు వందల ఇరవై కోట్లతోటి ఎయిర్పోర్ట్ ఏ రకంగా ఉంటుందో అదేవిధంగా ఈ యొక్క సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా భూమి పీజ చేసిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాను హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకు మూడు వందల యాభై కోట్లతో ఎంఎంటిఎస్ నూతన రైలును ఏర్పాటు చేయడం కోసం కూడా ప్రధానమంత్రి గారు మంజూరు చేశారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను హైదరాబాద్ నుంచి వరంగల్ వరకు మొట్టమొదటి సిమెంట్ రోడ్డు నేషనల్ హైవే పంతొమ్మిది వందల కోట్ల రూపాయలతోటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము మంజూరు చేసింది ఈరోజు మనం తెలుసు ఈ యొక్క వరంగల్ని అడుబొడ్డున నూట యాభై ఎకరాలలో ఈరోజు రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఈరోజు రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వస్తుంది ఇందులో రోజుకు ఏడు వ్యాగన్ల చొప్పున నేలకు రెండు వందల వ్యాగన్ల చొప్పున సంవత్సరానికి రెండు వేల నాలుగు వందల వ్యాగన్ల చొప్పున ఇక్కడ ఉత్పత్తి ఉత్పత్తి చేసేటువంటి సామర్థ్యంతో ఈ యొక్క రైల్వే ఉత్పత్తి పరిశ్రమను ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు నరేంద్ర మోడీ గారు ఇంతో పెద్ద మనసుతో భవిష్యత్తులో ఈ రైల్వే కావాల్సినటువంటి అన్ని అవసరాలు కూడా ఈ యొక్క వ్యాగన్ మ్యాన్ తర్వాత అవసరమైతే ఇతర అన్ని రకాలుగా ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఫస్ట్ ఫేజులో ఐదు వందల కోట్ల పైచీలకు ఈ యొక్క పరిశ్రమకు పెట్టుబడి పెడతా ఉన్నాం ఖచ్చితంగా నాకు పూర్తి విశ్వాసం ఉంది మూడు వేల మంది ఉద్యోగాలు వచ్చేటువంటి ఈ యొక్క రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో తప్పకుండా తెలంగాణ ప్రజలకు వరంగల్ జిల్లాకు ఎంతో మేలు జరుగుతుందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ మరొకసారి నేను మనందరి తరఫున గౌరవ ప్రధానమంత్రి గారికి మిగతా అతిథులందరికీ స్వాగతం పలుకుతూ సెలవు తీసుకుంటున్నాను